చూడబోతున్నాం. ఇంకా ఆది గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన మంచి హీరో, మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తో పాటు యాక్షన్ ఎంటర్టైనర్స్ తో పాటు అన్ని రకాల సినిమాలని చాలా చక్కగా టాకిల్ చేసినటువంటి సూపర్ హీరో ఆది. సో ఆది గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు, ఆయనకు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. మండల బుర్రకథ టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైరెక్టర్ శివ నిర్వాణ గారికి సాదర స్వాగతం, అండ్ అలాగే సాయి కార్తిక్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. అండ్ మొదటిగా మోషన్ పోస్టర్ లాంచ్ జరగబోతుందండి. ఈ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేయవలసిందిగా RX100 డైరెక్టర్ అజయ్ భూపతి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్. అండ్ అలాగే నిర్మాత శ్రీకాంత్ గారిని వేదికపైకి విచ్చేసి అజయ్ భూపతి గారికి బొకేయాలు చేయవలసిందిగా కోరుతున్నాం. బుర్రకథ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేయవలసిందిగా అజయ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. మోషన్ పోస్టర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర దోషులు అందరికి నేను చెప్పేది ఏంటంటే, సిగరెట్ తాగడం, మందు తాగడం ఆరోగ్యానికి డైలీ తాగరి. Nice sharing. Thank you so much, Ajay Garu and Shiva Garu. Chemistry friendship with them, I thoroughly enjoyed it on screen and off screen. So really, I'm so happy to work with Yadi. And he's a manchi tomboy character. So, I'm not skipping this one actually. Amma hi abbai, ekada magidha abbai lage gan picture. Come on. ఇలాంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దర్శకులు రఘుమార్ చౌదరి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కాంతి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నిర్మాత శ్రీకాంత్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కిషోర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన దర్శకులు రత్నబాబు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గాయత్రి గుప్తాని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రూపా గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మంది చంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్మాత కిషోర్ గారిని వేదికపై మరోసారి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ కిషోర్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. బుర్రకథ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ వేదిక మీద రండి. టెక్నీషియన్ అందరూ పైకి రండి. టెక్నీషియన్ ఎవరుంటే వాళ్ళ పైకి రండి. ఎగ్జిక్యూటివ్ ఆల్ పర్సన్స్
రవి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుకు రండి సార్. అందరికీ నమస్కారం. నేను చాలా మంది రచనలతో పనిచేశాను, యాక్టర్గా రచనలు కాదు పాడదు, ఎందుకంటే తెలిసి రైటర్. నాకు మధుర రాజయ్య గారి తర్వాత బాణాసింగే అనే వ్యక్తి నాకు తప్పుడైన వాడు. నేను చక్కగా కళ్యాణ్ రాసుకున్నాను, నన్ను మించి నన్ను వినిపించాడు. పిల్లలందరూ సక్సెస్ కి ఒక మూల సమయం నిలబడ్డాడు, చాలా థ్యాంక్స్. అలాంటి మంచి పొడవున్న వ్యక్తి పొడవగా సినిమాలు తీస్తున్నాడు, నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఒక నెక్స్ట్గా ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సెట్లో నేను నాకు లేకుండా పనిచేసిన రోజు చాలా పెద్ద కోడ డ్యాన్స్ చేసేవాడు, అంటే నన్ను బాగా అభివృద్ధి చేసేవాడు. షార్ట్ షార్ట్ ఒక్కొక్కసారి నేను ప్రకాశ్ ఆర్టిస్ట్ కూడా అలంకారే డైలాగ్స్ చెప్పించేవాడు, మాడిఫికేషన్ చెప్పించేవాడు. కాబట్టి కొత్త చేసేవాడు అనే భావన ఏమాత్రం నాకు లేదు. డెఫినెట్ విష్ ఆల్ ద బెస్ట్ డైమండ్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అలాగే హీరో ఆది ఆది నేను ఒక గృహోత్సవం కథ చెప్పాను. తను కథ వివిధ విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఆ కథ చాలా మంచి కథ కూడా, అదే విధానాలు వేరే చేయడం, అంటే వేరే వేరే రిజల్ట్స్ వలన వేరే ఛాలెంజ్ వచ్చింది. అది మళ్ళీ మంచి కథ చెప్తాను మీకు. అంటే తన కథలు సెలెక్ట్ చేసుకోవడంలో చాలా సెలెక్టివ్ ఇది చాలా రమించాలని అనుకుంటున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్న టీమ్ వర్కర్లకి, నిర్మాతలకి, ఎప్పటికబాబు మీ నమ్మకాన్ని నిలబెట్టారండి. అలాగే సైకార్టిక్ మైడర్ బ్రెయిన్ ఎప్పుడు చిన్నవుతూ ఉంటాం, మీ విజయ మనం కలపడానిస్తాం, డెఫినెట్ గా మంచి విజయ చూడాలనుకుంటాను. అలాగే చిరకాల మిత్రురాలు మళ్ళీ గాయత్రి ఉంది గారు, ఎవరిబడి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరి గారికి. అందరికి నమస్కారం అండి. ముందుగా రత్నబాబు గారికి నా బెస్ట్ విషెస్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమా గురించి కొంతవరకు బాగా తెలిసిన వ్యక్తిలో నాకు మొట్టమొదటి వ్యక్తి పరిచయం అయింది రత్నబాబు గారు. సీతాపూర్లో ఒక పక్క యాక్షన్ పట్టు ఒక పక్క డైలాగ్ పట్టు ఉంటుందని ఫస్ట్ టైం నాకు అఫీషియల్గా నేను తెలుసుకున్నది ఆయన దగ్గర. ఆ తర్వాత ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, ఇద్దరు కలుసుకున్న వెర్షన్స్ రాయడం జరిగింది, ఆయన కూడా నాకు కొన్ని వెర్షన్స్ ఇచ్చిన ఎంకరేజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రత్నబాబు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది, వాళ్ళ మద్దతు అందరితో. సో ఏ దర్శకుడికైనా సరే మొట్టమొదటి సినిమా అనేది మళ్ళీ పుట్టడం అంటే, సో రత్నబాబు గారు ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఈరోజు తన నమ్మిన కళ కోసం తన డ్రీమ్ తన భవిష్యత్తు ఈ పుట్టకథ సినిమా. సో ప్రతి దర్శకుడు మొట్టమొదటి సినిమా డిఫరెంట్ ఆడాలనుకునే వాళ్ళు నేను ముందుంటాను. ఎందుకంటే నాకు మొట్టమొదటి సినిమా అనేది రీసెంట్గా ఆ విజయం పది సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయి ఎలా చేసిందనేది నాకు తెలుసు. ఈ సినిమాకి మంచి పేరు మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను.
తర్వాత బుర్ర కథ అందుకంటే మనకు నచ్చింది పేరు బుర్ర కథ అనే పేరు తెలియని వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఎవరు ఉండరు. సో పేరులోనే చక్కగా తెలుగు పేరు పెట్టడం అనేది బాగా నచ్చింది. తర్వాత మోషన్ పోస్టర్ బాగుంది. ఇప్పుడు టీజర్ చూస్తే నాకు ఫస్ట్ రత్నబాబు నాకు బాగా నచ్చేది అతను కాన్ఫిడెన్స్, అతను సీన్ డైరెక్ట్ చేసిన ఒక స్టోరీ నమ్మిన ఒక హీరో దగ్గరికి కష్టపడడానికి వెళ్తే అది డెఫినెట్ గా ఓకే అయిపోద్ది అని ఒక కాన్ఫిడెన్స్ తెలియవాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ నాకు బాగా ఇష్టం. సో ఆ కాన్ఫిడెన్స్ డైలాగ్స్ లో కనబడుతుంది. డైలాగ్స్ చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. దానికి తోడు ఆది గారి కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపించింది నాకు. బాడీ లాంగ్వేజ్ కానీ ఆ రెండు వేరియేషన్స్ కానీ ఆది గారికి మన బెస్ట్ విషెస్. తర్వాత పవసాని గారు, రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ ఆర్టిస్ట్ సపోర్ట్ ఉంది. సో వాళ్ళు రత్నబాబు గారు రాసే ఆన్లైనర్స్, రాజేంద్ర ప్రసాద్, పవసాని గారు లాంటి మంచి మంచి ఆర్టిస్టులు చెప్పినప్పుడు థియేటర్స్ బాగా ఎంగేజ్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే మిస్త్రీ చక్రవర్తి అమ్మాయి చాలా క్యూట్ గా బాగుంది. ఆది గారి పక్కనే అమ్మాయి మిస్త్రీ చక్రవర్తి గారు కూడా నా బెస్ట్ విషెస్. మిగతా ఆర్టిస్టులకి సడన్ గా పేరు మర్చిపోయాను. గాయత్రి మీకు కూడా అందరికి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, నేను సౌండ్ కానీ మ్యూజిక్ సెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఒక మామూలు బడ్జెట్ మనం కూడా ఆయన మ్యూజిక్ తో అప్లిఫ్ చేయగలరు. సాయి కార్తిక్ గారు నా బెస్ట్ విషెస్. అలాగే కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు కూడా నా బెస్ట్ విషెస్ అండి. బుర్ర కథ సినిమాని బ్లెస్ విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి టీకి వచ్చిన అందరికి ధన్యవాదాలు. మీడియా పీపుల్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ రత్నం గారికి ఆంధ్రప్రదేశ్ చెప్పినాను. ఎందుకంటే తనకు ఎప్పటి నుంచో తెలుసు, నేను అసిస్టెంట్ రైటర్ గా ఉన్నప్పుడు, తన అసిస్టెంట్ రైటర్ శ్రీనివాస్ దగ్గర ఉన్నప్పుడే నాకు తెలుసు. తర్వాత మోహన్ రావు గారు కంపెనీలో ఊపిరిలా డైరెక్టర్ గా, అది ఫస్ట్ మూవీ. అంటే ఎంత జర్నీ చేసినా, ఎంత మంది చేసినా ఫస్ట్ మూవీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది నేను దాటి వచ్చాను, శివా దాటి వచ్చాడు. అది ఇప్పుడు రత్నరావు గారు దగ్గరికి వచ్చింది. ఆయన 100% ఫస్ట్ మూవీతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్ లో ఆయన చేరతారని నేను అనుకుంటున్నాను. టీజర్ చూసాక అలాగే ఇప్పుడున్న యంగ్ హీరోల్లో అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కి ఒక డైమండ్ లాగా వారు యాక్చువల్ ఆది గారు. ఆయన ఏ టైప్ ఆఫ్ స్టోరీ అయినా సూట్ అయ్యే బాడీ లాంగ్వేజ్ అండి ఇంకా ఆది గారిది. కామెడీ టైమింగ్ చెప్పవచ్చు, రియాక్షన్ చెప్పవచ్చు, థ్రిల్లర్ ఏదైనా సరే. సో నిజంగా ఆయన అన్నట్టు చౌదరి గారు అన్నట్టు చాలా సెలెక్టివ్ గానే వెళ్తున్నారు ఆయన ఆది గారు. సో నాకు ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు టీజర్ లో కూడా కామెడీ టైమింగ్ డైలాగ్స్ అవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. సో అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రొడ్యూసర్లకి, హీరో హీరోయిన్ గాయత్రి ఆది గారు, ఇంకా అందరికి మొత్తం సాయి కార్తిక్ గారికి అందరికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బుర్రకథ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ వేదిపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ నేమ్స్ చెప్పబోతే ఫీల్ అవ్వండి ప్లీజ్. ఇన్షియల్ డిస్కౌంట్ మీరే పెట్టండి ప్లీజ్. సాయి కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. బుర్రకథ టీజర్ ఇప్పుడు మీరు ఎంత నవ్వుకున్నారో దీన్ని 4 times నవ్వుకుంటారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈ సినిమాని అందరూ బ్లెస్ చేయాలి. మీ అందరూ ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా డైమండ్కి, శ్రీకాంత్కి పెద్ద హిట్ అవ్వను, ఆదికి ఇక్కడి నుంచి మొత్తం కమర్షియల్ సినిమా రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాయత్రికి మాట్లాడాలని ఈ సినిమాకి సంబంధించి G4 పీపుల్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను. దాంట్లో ఫస్ట్ రత్నబాబు గారు స్టోరీలో యాక్చువల్గా స్టోరీ నరేసినప్పుడు చాలా సేపు నవ్వుతున్నాను. చేసే ప్రతి షాట్, నేను ప్రతి షాట్ కూడా నవ్వుతూనే ఉన్నాము. అంత హిలేరియస్ ఉంది. ఒకరోజైతే హోల్ డే లాఫింగ్, లైక్ స్టమక్ పెయిన్ వచ్చేంత. మూవీ ఇస్ లైక్ ఫుల్ ఆఫ్ కామెడీ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్. అండ్ నన్ను
ఫస్ట్ టైం ఆడిషన్ కి పిలిచినప్పుడు కూడా టైగర్ అని పిలిచి చాలా ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్. రెండవది ఆది. ఆది హాస్ బీన్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్. హీస్ ఎ డైరెక్టర్స్ యాక్టర్ అంటే కంప్లీట్ ఫోకస్ ఆన్ వాట్ హీస్ డూయింగ్, సెట్ లో ఏం చేస్తున్నాను, ఎలా చేయాలి, దీని మీద ఫుల్ డెడికేటెడ్ అంటే చాలా రెస్పెక్ట్ అయింది ఆదికి దగ్గర నుంచి చూసిన తర్వాత. అండ్ రామప్రసాద్ గారు కెమెరామెన్, ఎవ్రీడే లైక్ మేము షూట్ చేసిన రోజు చాలా సేపు ముచ్చట పెట్టడానికి ఛాన్స్ వచ్చింది. సో దీస్ త్రీ ఆర్ ద లవ్లీ పీపుల్ ఐ థ్రోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ బ్లెస్ us. నేను ఇంటర్నేషనల్ నోవెల్ రైటర్ ని సార్ చూసి పునరగతికి స్క్రీన్ ప్లే రైటర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ రుణం ఎప్పుడూ మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి ఐదు స్క్రీన్ డైరెక్టర్స్ పరిచయం ఉన్నారు. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసిన అంతకుముందు వర్షన్స్ రాసినప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఐదు స్క్రీన్ డైరెక్టర్స్ గా పరిచయం చేస్తాం. ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. సో ఐదుగురితో స్క్రీన్ ప్లే రాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సయ్యద్ గారు అలాగే నిర్మాత కిషోర్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. అందరికి నమస్కారం. మీడియా సోదరులందరికీ వెల్కమ్. అండ్ మా మూవీ పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి. బుర్ర కథ లాంచింగ్ టైంలో మాట్లాడాం, స్క్రిప్ట్ గురించి చెప్పాను. చాలా చాలా కష్టపడితే వచ్చిన స్క్రిప్ట్ అండి. ఆయన ఆల్రెడీ పెద్ద రైటరు, బాగుండే స్క్రిప్ట్, ఎవ్రీథింగ్ పెర్ఫెక్ట్ గా వచ్చింది. దానికి వచ్చిన దాని మీద నాలుగైదు వెర్షన్స్ చేసుకొని ఫైనల్ ఓకే చేసుకొని చేస్తామని చెప్పాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా, యాజ్ ఎ డైరెక్టర్ గా, అదే ప్రొడ్యూసర్ గా నేను డైరెక్టర్ గా ఆయన టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళండి. అవుతుంది సినిమా అయింది, అవుట్పుట్ అనుకుని వస్తుందా లేదా, సో అది ఎలా వస్తుంది, స్క్రీన్ చూసుకుంటే ఎలా ఉంటుంది. సో ఎడిట్ రూమ్ లో చూసిన తర్వాత చాలా హ్యాపీ అండి, చాలా బాగా వచ్చింది. సో డైరెక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్క్రిప్ట్ మీద మీరు ఏంది అది చూపించారు నాకు, స్క్రీన్ మీద చూపించారు, ఓకే, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ ఆది, రియలీ థ్యాంక్ యూ ఆది. సో మూవీ జరుగుతున్నంత సేపు కూడా మాకు అంటే ప్రతిరోజు కూడా అందరికి మీ అందరిది నేను స్క్రీన్ మీద పెర్ఫార్మెన్స్ చూసేసాను ఎవ్రీ సీన్. సో మిమ్మల్ని చూసినప్పుడు ఆ సీన్స్ గుర్తొస్తాయి నాకు, ఓకే ఆ సీన్, ఓకే రియల్లీ హ్యాపీ అండి. ఓకే అంతా బాగా పెర్ఫార్మ్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నీషియన్స్ అండి, మా మూవీకి అందరూ మంచి టెక్నీషియన్స్, పెద్ద టెక్నీషియన్స్, ఓకే. అందరికంటే ఫస్ట్ మా బ్రదర్ సాయి గురించి చెప్పాలి. సో ఆసమ్ అండి, మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది, ఓకే మీరు చూడండి. త్వరగా ఆడియో సాంగ్స్ రిలీజ్ చేస్తాం, చాలా బాగా వచ్చాయి. అండ్ రామదాస్ గారు ఇక్కడ లేరు, వరుణ్ గారు రాలేదు, వేరే దాంట్లో ఉన్నారు. సో ఎడిటర్ ఉన్నారు అండి పెద్ద ఆయన. అండ్ రామదాస్ గారు డిఓపి సూపర్, స్క్రీన్ మీద సీన్ అంత రిచ్ గా కనపడడానికి లైక్ ఆయన కారణం. అండ్ కట్ చేసింది వరుణ్ గారు, కటింగ్ మీకు ఐడియా ఉంటుంది, చాలా షార్ప్ అనమాట, చాలా టైమింగ్ కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. అండ్ మూవీ పని చేసిన అందరు అదర్ టెక్నీషియన్స్ అందరికి హ్యాపీ అండి. అండ్ లేజర్ కట్ చేసిన మా టెక్నీషియన్స్ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఆర్పి గారి గురించి, పవసాని గారి గురించి, పృథ్వీ గారి గురించి,
అభిమన్యు సింగ్ గురించి అండ్ మిగిలిన అదర్ యాక్టర్స్ అంటే మన సినిమా అదర్ యాక్టర్స్ లైక్ మన జబర్దస్త్ మన మహేష్ పిరిష్ వెంకట్ ప్రభాసీను వెన్నెల రామారావు గారు సో అందరూ అందరికీ చాలా థ్యాంక్ యూ చాలా హ్యాపీ అండి మూవీ చాలా బాగా వచ్చింది అండ్ హోప్ మోస్ట్ ప్రాబబ్లీ మేము నెక్స్ట్ మండేలో సారీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో వస్తాం ఓకే అండ్ బ్లెసెస్ థ్యాంక్ యూ మనకు సపోర్ట్ మనకు అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం అండి స్క్రిప్ట్ రైటింగ్ లో బిజీగా ఉండి కూడా నా కోసం వచ్చాను మన శివాల నిర్వహణ గారికి ఆలరెడ్ డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్తాను అలాగే ఒక మామూలు రత్నాలని డైమండ్ రత్నాలుగా తీర్చిదిద్దాం అన్న మీడియా మిత్రులు అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం చెయ్యాలి ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసే టైంలో కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఒక సేవా అనే సినిమాతో నాగార్జునతో చేయని లాగించారు ఎవరి రామ గోపత్మ అనేటప్పుడు సినిమా మీద దృష్టి పడింది తర్వాత పూరి జగన్నాథ్ బద్రి నువ్వు నాంద అయితే అంటారు నేను బద్రి బద్రీనాథ్ అని చెప్పాడు తర్వాత ఆర్య సినిమాలో నాకు ఆల్రెడీ లవర్ ఉంది నాకు హీరో అని అంటే నేను ఫీల్ మై లవ్ అని చెప్పి ఒక హీరో వచ్చి అడగడం అలా కొత్త అప్రోచ్ కనబడింది అలా ఆది వినాయక్ కానీ అతను ఇక్కడ సురేందర్ రెడ్డి కానీ మన బోయపాటి భద్ర గారు కానీ భద్ర బోయపాటి మిర్చి పొరటాల శివ అండ్ ఇక్కడ ఉన్న నిన్నుగోరి శివ నిర్వహణ ఆరక్షణ అజయ్ అలాగే అర్జున్ రెడ్డి ఇలా చాలా మంది తన ఫస్ట్ సినిమాలతో చాలా మంది దర్శకులు నా బుర్ర మీద ఒక సిగ్నేచర్ పెట్టి నన్ను అసలు ఇండస్ట్రీకి రావడానికి కారణం లేరు సో వాళ్ళందరికీ నేను వాళ్ళందరి నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అది ఓపెన్గా చెప్తున్నాను అలాగే నన్ను చూసి నా సినిమా చూసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఇన్స్పైర్ అవ్వాలని నేను కథ రాయాలని అనుకున్నాను ఆ కథే ఒక కుర్రాడు రెండు ప్రేమలు పుడతాయి ఆ రెండు ప్రేమతో పుడితే ఎలా ఉంటుంది దానిలో వచ్చే ఫన్ ఏంటి అనే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మీ అందరం ముందుకు వస్తున్నామండి ఇందులో రామ్ అభి అనే రెండు క్యారెక్టర్లు ఆది గారు పోషించారు రామ్ క్యారెక్టరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పదవలాగా చాలా సరళంగా పద్ధతిగా ఉంటాడు అలాగే అభి అనే క్యారెక్టర్ శ్రీశ్రీ గారి పదాలాగా చురుగ్గా ఉంటాడు రామ్ క్యారెక్టరు గోల్కొండ గురించి అడిగితే వికీపీడియా మొత్తం చెప్పేయగలడు అభి క్యారెక్టరు అరే అసలు నా గోల్కొండ ఎందురా గోల్కొండ వహించుకున్న మన దొరుకుతా లేదా అలాంటి క్యారెక్టరు ఆ రెండు క్యారెక్టర్లకి ఆది గారు నాకు 1000% న్యాయం చేశారు ఈ రెండు క్యారెక్టర్ల మధ్య నలిగిపోయే క్యారెక్టర్లో ఒక తెనాల రామలింగ్ మా అందరు డైరెక్టర్లు డాడీ అని ముందుగా పిలుచుకుంటారు మా రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియన్ ఛానల్లీ ఛాంపియన్ ఆయన అద్భుతంగా చేశారు అలాగే ఒక పెద్ద క్రూ ఉంది ఆ లిస్ట్ చెప్తే సాయంత్రం అయిపోద్ది సో ఇండస్ట్రీలో ఆల్ కమిడియన్స్ ని ఆల్ టాప్ మోస్ట్ అందరినీ మన సినిమాలో పెట్టాం అలాగే టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో డైమండ్ రత్నాలు ఉన్నాడు జీరో ఆ జీరో ముందు ఒకటి రామ్ ప్రసాద్ గారు యాడ్ అయ్యారు ఆ పక్కన ఒకటి సాయి గారికి యాడ్ అయ్యారు ఆ పక్కన ఎంఆర్ వర్మ గారు యాడ్ అయ్యారు అలా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద టెక్నీషియన్స్ అందరూ నా ప్రొడ్యూసర్స్ ఇచ్చారు ఆ ఒకటి 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 ఈ సినిమా ముందు యాడ్ అయ్యేసరికి నా వాల్యూ కానీ ఈ బుర్రకథ సినిమా వాల్యూ కానీ చాలా పెరిగింది సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఫస్ట్ కాపీ పక్కన రెడీ అవుతుంది రిలీజ్ డేట్ త్వరగా అనౌన్స్ చేస్తాం అలాగే ఈ సినిమా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం అందరికీ నేను లైఫ్లో రుణపడి ఉంటాను నా లైఫ్లో ప్రతి సినిమాకి వీళ్ళందరినీ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను అలాగే నాలాంటి కొద్దిగా టెంపర్ క్యారెక్టర్ని భరించిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఈ మీడియా సాక్షిగా వాళ్ళందరికీ నేను మీ ముందు క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే రోజుకి రెండు సీన్లు ప్లాన్ చేసి సడన్గా రెండు మాండేజ్లు పెట్టామండి ఆ మాండేజ్లు పెట్టేసరికి ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పడ్డ టెన్షన్ నాకు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా బాధ అనిపించేది సో ఐఎమ్ వెరీ వెరీ సారీ బట్ ఆ కష్టం అంతా ఫస్ట్ కాపీ చూసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది ప్రొడ్యూసర్స్ ఇంత మంచి టెక్నీషియన్ కానీ ఇంతమంది ఆర్టిస్టులు కానీ అలాగే
మంచి శాఖ రావాలంటే ఆయన్ని కానీ మొత్తం ఇమీడియట్గా చేద్దాం సార్, ఏదో రిలీజ్ చేద్దాం, ఏది అడిగితే అది కాదనుకుంటే మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే విష్టి చక్రవర్తి, వన్ అవర్ మదర్ తెరీసాగా టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఆవిడ చాలా ఈ సినిమా తర్వాత బాగా బిజీగా ఉంటుంది, మేనేజర్ అందరూ హ్యాపీ. మన హీరో గారు మేనేజర్ ని వినోద్ గారిని ఆట పట్టిస్తూ ఉంటాను సార్, ఈ సినిమాకి మేనేజర్ గా నేను ఉంటాను సార్, ఈ సినిమా తర్వాత హీరో రెమ్యునరేషన్ డబుల్ చేసేయండి. అంత గొప్పగా ఆయన యాక్ట్ చేశాడు. అలాగే మీరు టీజర్ లో చూశారు, మోషన్ పోస్టర్ లో చూశారు, నెక్స్ట్ ట్రైలర్ లో చూస్తున్నారు, సినిమాలో చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జీరోగా ఉన్న మీకు ప్రసాద్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ ఒకటిగా ఎలా యాడ్ అయ్యారు, ఒకటిగా ఉన్న మీకు సినిమా రిలీజ్ తర్వాత అన్ని జీరో యాడ్ అవి సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ విష్ణు చక్రవర్తి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ జాయినింగ్ అస్ టుడే. ఇట్ ఇస్ నాట్ నా పేరు హ్యాపీ అండ్ ఈ రోజు చాలా హ్యాపీ బికాస్ అండ్ ఆల్సో వైల్ డూయింగ్ ద ఫిల్మ్ ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ హావింగ్ సచ్ వండర్ఫుల్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ మూవీ. ఆది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ హంబుల్ డౌన్ టు ఎర్త్ అండ్ సచ్ అ కోఆపరేటివ్ ఫోర్ స్టార్. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ a complete family entertainer and I'm sure once you watch this film it's going to watch the audience also happy. Thank you so much. Thank you so much. And I'll be happy to talk to you about it. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియాకి అందరికి చాలా థ్యాంక్స్. మీరు అందరూ నఫాస్ ఫిలిం నుంచి ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళారు. సో మీరు అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ లాంచ్కి గెస్ట్గా వచ్చిన రవికుమార్ చౌదరి గారికి, అలానే నాకు చాలా ఇష్టమైన సినిమాలు నిన్ను కోరి కానీ మన వచ్చిన అజయ్ కానీ శివాన గారికి కానీ అజయ్ గారికి ఆర్ఎక్సండ్రి, సో చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అందరూ వచ్చారు, మీ అందరికి చాలా థ్యాంక్స్ వచ్చినట్టు. సో వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా నిజంగా చాలా డిఫరెంట్గా కామర్షియల్ ఆయన వచ్చి కథ చెప్పిన వెంటనే ఒక టూ బ్రెయిన్స్ అని చెప్పి అభి క్యారెక్టరు, రామ్ క్యారెక్టరు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ టోటల్ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. సో తప్పకుండా మీరు ఏదైతే చూసారో టీజర్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎమోషన్ పట్టారండి ఆయన, అది ప్రీ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్ హై, ఏదైతే ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా ఉంటుంది, ఫన్ ఉంటుంది, బట్ ఎమోషన్ లేకపోతే మేబీ పేరు రావట్లేదు ఈరోజు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ ఎమోషన్ హై ఏదైతే ఉందో అది చాలా చాలా ఆ ఫీల్ అయితే క్యారీ అవుతుంది, ఫన్తో పాటు ఎమోషన్ కూడా క్యారీ అవుతుంది. సో అంత బాగా ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక 20 మినిట్స్ బాగా డిజైన్ చేసిన అనుభవ గారికి చాలా థ్యాంక్స్. అది నిజంగా. అండ్ డైలాగ్స్ కానీ అండ్ ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి పెద్ద ఆర్టిస్ట్, ఆయన ఆల్రెడీ నేను లవ్లీ చేశాను, సమర్థపని చేశాను. సో ఆయనతో కామెడీ టైమింగ్, సడన్ గా అభి వస్తాడు, రామ్ వస్తాడు, ఆయన కన్ఫ్యూజ్ అవుతుంటాడు. సో ఆయనతో చేయడం అనేది ఒక ఛాలెంజ్, చాలా నేర్చుకున్నాను. ఆయన చాలా ఇలా చేయి అలా చేయి చాలా టిప్స్ ఇచ్చారు. సో ఆయన చాలా థ్యాంక్స్. ఒక విధంగా నేను ఇంత బాగా పెర్ఫామ్ చేయడానికి కారణం రఘుబాబు గారు, అట్ ద సేమ్ టైం అరవి గారు కూడా, ఎందుకంటే ఆయన హెల్ప్ మీ లాట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి వర్కింగ్ విత్ మిస్ టీమ్ అండ్ హోల్ టీమ్, గోసాని గారు ఇలాగ ఎంతో మంది. సో సినిమాని ఈ సినిమాని తప్పకుండా విజువల్గా బాగా రావాలి అని చెప్పి రఘుబాబు గారు, రామప్రసాద్ గారికి చెప్పడం, ఆయన ఇమీడియట్ గా ఫోన్ చేసి చాలా చాలా బాగుంది స్క్రిప్ట్, నేను తప్పకుండా చేస్తానని చెప్పి రామప్రసాద్ గారు యాడ్ అయ్యారు. అలానే ఎడిటర్ ఎంఆర్ వర్మ, సాయి కార్తిక్, మేము ఎప్పటి నుంచో అనుకున్నాం, ఎందుకంటే తను పటాస్ డాడీకి ఒక పెద్ద ఒక విధంగా హిట్ అది. సో అందులో డాడీ ఉండవు, డాడీ ఎప్పుడు చెప్పేవారు నువ్వు చేయాలని. సో మేము నెక్స్ట్ మూవీ చేసాం, బట్ అప్పుడు లేదు మనం కమర్షియల్ గా వెళ్ళాలి,
కమర్షియల్ గా వెళ్ళాలి. సో ఈ సినిమా కుదిరింది. సో సాయి సాయి కార్తిక్ కి సో నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం తను అప్పుడే అప్కమింగ్ సో ఆ సినిమాలో తను యాక్షన్ చేశాడు. ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు. సో థ్యాంక్స్ నాకు ఒక అద్భుతమైన ఫైట్ ఇచ్చాడు ఈ సినిమాలో. అలాగే వెంకట మాస్టర్ కి మా ఫైట్ మాస్టర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో తప్పకుండా ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఈ సినిమాని నమ్మి ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసిన శ్రీకాంత్ గారికి కిషోర్ గారికి చాలా థ్యాంక్స్. బికాస్ వెరీ ప్యాషనేట్ యంగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ శ్రీకాంత్ గారు కానీ కిషోర్ గారి వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్ చెప్తూ త్వరలోనే సినిమా రిలీజ్ అయిపోతున్నాం. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెసింగ్స్ అండ్ లవ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంది గారు. అండ్ అలాగే మణిచంద్ర గారిని మాట్లాడవలసింది కోరుతున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బుర్రకథ టీజర్ లాంచ్ చేయడానికి మనకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఈ సినిమా ద్వారా ఒక మరో ఆరెంజ్ ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడు డాన్స్ మాస్టర్ యూసఫ్. బుర్రకథ మూవీకి నేను వెళ్ళిన ఫీల్ చేసేందుకు ఫస్ట్ వన్ డైమండ్ సార్కి ఆది సార్కి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా సార్. కానీ ఈ మూవీలో ఫస్ట్ సాంగ్ నేను చేశాను. కానీ ఆది సార్ మూమెంట్ చేస్తుంటే నాకు మా ఇంటి బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ ఎప్పటి నుంచో నా కోరిక ఫస్ట్ ఆది సార్కి కొరియోగ్రఫీ చేయాలి చేయాలని చెప్పేసి. అలాంటిది నాకు చుట్టాలప్పై ఎప్పుడు సార్ నా డెమో చూశారు. చూసి ఇమీడియట్గా నాకు నీకు నెక్స్ట్ మూవీ ఇస్తానని చెప్పారు సార్. ఇప్పుడు నాకు డైమండ్ సార్ నుంచి ఆది సార్ మళ్ళీ డెమో చూసి మూమెంట్స్ కంపోజ్ చేసి ఇరగదీసా ఆది సార్ మూమేశారండి. ఫస్ట్ సాంగ్ డెఫినెట్గా ఆది సార్కి నాకు నా లైఫ్ ఇచ్చేందుకు ఆది సార్కి డైమండ్ సార్కి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాట్లాడలేకపోతున్నా ఈ అవకాశం ఇచ్చి మొత్తం టీంకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మన ఆరక్షణ అజయ్ గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు మీ సినిమా లేడీస్ ఎక్కువ మంది ఉన్నారని. దీనికి కారణం రాఘవేంద్ర అండి. నాన్న ఇలా డైరెక్షన్ చేస్తున్నాను సార్ అని చెప్తే నాన్న లేడీస్ ఎక్కువ మంది కనబడదు నాన్న ఎక్కువ వీలైనంత అవసరం అయితే కారు డ్రైవర్ కూడా లేడీ పెట్టుకోను. సో వెంటనే బయటకు వచ్చి వెనల్ కిషోర్ కి సారీ చెప్పాలి. హీరో ఫ్రెండ్ వెనల్ కిషోర్ బయటకు వచ్చి వెనల్ కిషోర్ కొట్టేసి గాయత్రి గుప్తను పెట్టుకున్నాను. అక్కడి నుంచి లేడీస్ పెట్టాను. ఇందులో ఆంటీలు ఎపిసోడ్ లో 15 మంది ఆంటీలు మొత్తం చమ్మక్ ట్రావెల్స్ లో 15 మంది చమ్మక్ ట్రావెల్స్ ఇట్లా మొత్తం 50 మంది కొత్త ఆర్టిస్టులు ఈ సినిమా ద్వారా మీకు ఇంటర్వ్యూస్ అవుతారు. దీనికి నాకు ఇన్స్పిరేషన్ తేజ గారు. చాలా మంది కొత్త కొత్త ఆర్టిస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది ఆర్టిస్ట్ ఈ సినిమా ద్వారా ఇంటర్వ్యూస్ చేశారు. ఈ సినిమా మిమ్మల్ని డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే ఆది గారు ఎదరగదీసి 2 క్యారెక్టర్లు
ఇప్పుడు ఒక డౌట్ అడుగుతాను. ట్విట్టర్ కనిపెట్టింది ఎవరు అని రామ్ అని అడిగితే జాక్ డోర్సే అంటారు. ఓహో ఈయన రామ్ అనుకుంటాను. సార్ ట్విట్టర్ కనిపెట్టింది ఎవరు? రామ్ గోపాల్ వర్మ. అయ్యో అవి ఈ మధ్యలో నడిగిపోతూ రాజేంద్ర ప్రసాద్ గారు ఇదే అండి క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బుర్రకథ టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శివ గారికి, అక్షయ్ గారికి, అండ్ హీరో ఆది గారికి, అండ్ మిస్టి చక్రవర్తి గారికి, అండ్ డైమండ్ రత్నబాబు గారికి, అండ్ విచ్చేసి ఇంకా రవికుమార్ చౌదరి గారు అండ్ బిజీగా ఉండడం వల్ల వెళ్తారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రవికుమార్ చౌదరి గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ శివ గారు అండ్ అక్షయ్ గారు, అండ్ అలాగే నిర్మాతలు శ్రీకాంత్ గారు, కిషోర్ గారు, డైమండ్ రత్నబాబు గారు, అందరికీ కూడా ద బెస్ట్ ఫీలింగ్ బుర్రకథ అవ్వాలి. మీరు అనుకున్న అంత సక్సెస్ వచ్చి మంచి కలెక్షన్స్ రాబట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు శివ గారు అండ్ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అధికారి మార్గి చేసినటువంటి సినిమా టీం అందరితో పాటుగా, ఎలక్ట్రానిక్ ప్రింట్ వెబ్ మీడియాతో పాటుగా అందరు స్నేహితులకు సన్నిహితులకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవరి, థ్యాంక్ యూ. చేసావా? చేసినా.